నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎర్రజొన్న పసుపు రైతుల ఆందోళన కొనసాగుతోంది. మద్దతు ధర ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రైతులు హైవేపై ధర్నా చేపట్టారు. మహిళా రైతులు సైతం వారికి మద్దతుగా నిరసనకు దిగారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కోరుతూ నిజామాబాద్ జిల్లాలో రైతులు చేపట్టినటువంటి ఆందోళన ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికీ 2 సార్లు దశల వారీగా ఆందోళన చేపట్టిన రైతులు 3వ సారి కూడా రోడెక్కారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 3 చోట్ల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా రైతులంతా కూడా రోడెక్కినటువంటి పరిస్థితి కనబడుతోంది. మహిళా రైతులంతా కూడా రోడెక్కి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తా ఉన్నారు. ఎంత కష్టపడి మేము పని చేసుకుంటున్నామో, మాకు మద్దతు ధర లేకపోతే చాలా లాస్ వస్తున్నది. వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేసినా ఒక్క నాయకుడు కూడా దిగి రావట్లేదు. రైతులంటే మీకు ఎందుకంత చులకన? ఒక్కసారి మా కష్టాన్ని మీరు ఆలోచించండి. ఎన్ని ఎంత కష్టపడి పనిచేస్తున్నామో ఒకసారి తెలుసుకోండి. మేము కనుక పంటలు పెట్టడం ఆపేస్తే మీరు అందరు తిండి తినడం అనేది ఏర్పడుతుంది. అప్పుడు మీకు గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలా? తెలంగాణ తెలంగాణ మా తెలంగాణ ఆడబిడ్డలు అని చెప్పడమే కానీ ఏది చేసిందేం లేదు కదా. ఎట్లా ఈ దుస్థితి మరి ఎవరికి రాకూడదు? నిరసన కార్యక్రమాలు ధర్నాలే కాకుండా వంట వార్పు కూడా చేపట్టారు. రైతులంతా కూడా నిరసనలో భాగంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మహిళలంతా కూడా మహిళా రైతులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఇక్కడ కూరగాయలు తరుగుతూ స్వయంగా వంటలు చేసుకుంటూ వంట వార్పు నిర్వహిస్తున్నారు. రైతులు వారితో మాట్లాడడం చెప్పండి, మీరు ఏ రకమైనటువంటి నిరసన చెప్తున్నారు? ప్రభుత్వం చెప్పడానికి స్పందన రాలేదు. ఎలా చేస్తున్నారు? మీ డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? రైతులు రోడ్డెక్కి రోజులు గడుస్తున్నది, అయినా ఇప్పటికీ ఎటువంటి ప్రభుత్వం తరఫున ఎటువంటి స్పందన లేదు. ఆ రోజు చెప్పిండు రైతు ప్రభుత్వం అమ్మదని. ఈ రైతు రోడెక్కిన తర్వాత ఆయన రైతు ప్రభుత్వం చెప్పుకోవడానికి ఎలా చెప్పుకుంటాడో అర్థం కాదు. ఇంకోటి బంగారు తెలంగాణ అంటాడు. ఆ బంగారు తెలంగాణ ఎప్పుడు వస్తుందో మరి ఎలా తెస్తాడో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం రైతులు రోడెక్కి ఇంత పరిశీలన పడి మాకు గిట్టుబాటు ధర కావాలి అని కొట్లాడుతుంటే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు ఆయన దగ్గర. కొన్ని కనీసం ఒక ఎమ్మెల్యే కానండి, ఆ ఎమ్మెల్యే మాటకు ఏంటంటే మేము ఎమ్మెల్యే గెలిచినా మీకు మాకు సంబంధం లేదు 4-5 ఏళ్ళ వరకు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం ఎర్రజొన్న సాగు చేయాలి.